టెలిఫోన్ లైన్ ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. గుప్తా గారు నమస్కారం. నమస్తే. నమస్తే అన్న. గుప్తా గారు, మీ మీద అప్పుడు దాడి జరిగింది, హోటల్ రూమ్ లో మిమ్మల్ని దారుణంగా కొట్టారు, భయపెట్టారు, మీ ఇంటి మీద దాడి చేశారు, మొత్తం ఏపీలో ఉన్న వైశ్య సామాజిక వర్గం మొత్తం మీకు అండగా నిలిచింది, అన్ని జిల్లాల కమిటీల అధ్యక్షులు కూడా, ఛానళ్ళు, సరే అది మా బాధ్యత అనుకోండి, ఎక్కడ ఎక్కడ అరాచకాలుంటే అక్కడ మేము వాలిపోతాం, అది మా నీతి గల నిజాయితీ గల మీడియాగా మా బాధ్యత, అది ఒకటి పక్కన పెట్టండి. మీ సామాజిక వర్గం పూర్తిగా అధికార పార్టీ మీద విరుచుకుపడింది మీ మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా. ఇప్పుడు చింతామణి నాటకాన్ని నిషేధించడం అనే టాపిక్ ఎందుకు వచ్చింది, మీకేమనిపిస్తుంది? ఒక్క నిమిషం, మీ ఏపీలో మొత్తం ఎంతమంది పని చేస్తారు సార్? ఒక్కరిని అడగమనండి, చింతామణి ఎవరికి తెలియదు, ఇప్పుడు ఓటేసే వాళ్ళకి ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు సార్? మా అమ్మని అడిగా, మా నాన్న అడిగా, బతికిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగా, నాకే తెలియదు, ఎవరికి తెలియదు సార్? అనవసరం ఇప్పుడు బయటికి తెచ్చి సుబ్బి చెట్టి ఇవన్నీ, నా పేరు సుబ్బయ్య చెట్టి అంటారు, అంటే సుబ్బయ్య చెట్టి నేనే, సుబ్బారావు గుప్తా అని ప్రేమించుకున్నా, ఈస్టర్ లో సుబ్బారావు ఉంటుంది, గుప్తా నేను పెట్టుకున్న ఫ్యాషన్ గా అది ఫేమస్ అయింది. ఎందుకు సార్ మమ్మల్ని రోడ్డు మీదకి లాగడం? 103 ఏళ్ళ చరిత్ర, ఆ చరిత్ర అంతా నాకు తెలుసు, రాత్రి ఎవరో పెట్టారు, పెట్టమంటే మీకు పెడతా, మీకు ఎవరికి తెలియని సబ్జెక్ట్ అని ఎల్లంపల్లికి తెలుసు అసలు, ఆయన పుట్టాడు అప్పటికి ఎల్లంపల్లికి ఏం తెలుసు, చింతామణి నాటకం పుట్టినప్పుడు ఆయనకే పుట్టాడు. ఏమండి ఎల్లంపల్లి, నా సామాజిక వర్గంగా, నా సోదరు టైపేగా, నాకు ప్రాణమేగా ఆయన అంటే, ఒక మహిళా హోంగార్డ్ ని ఇంతమంది సెక్యూరిటీ పెట్టాం మా ఇంటి దగ్గర, చింతామణి నాటకాలు ఆపమని చెప్పండి ముందు ఆయన్ని. వెంకటకృష్ణ గారు, రాధాకృష్ణ గారు తెలుసా వాళ్ళు ఏ ఛానల్ ఎండికి తెలుసు, ఒక మాట చెప్పించండి, చింతామణి ఎప్పుడు పుట్టింది, అసలు ఏం జరిగింది, అది తప్పుదారి పట్టించి సరదాగా కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వాట్సాప్ పెడతారు, చూసి ఎంతమంది అరెస్ట్ చేస్తారు మీరు, ఇప్పుడు నాకు నువ్వు చేస్తావండి, మీరు వేరే రాష్ట్రం. ఎప్పుడైనా ఎప్పుడైనా ఆర్యవైశ్య సామాజిక వర్గం ఈ చింతామణి నాటకంకి నాటకం మాకు వ్యతిరేకంగా ఉందని ఎప్పుడైనా ఎవరన్నా కంప్లైంట్ చేశారా, ఎవరైనా మాట్లాడారా ఎప్పుడైనా? సార్ సార్ సార్, అది మాత్రం చాలా మంది, సంగటూరు రామకృష్ణ మా బాబాయ్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అందరు చుట్టాలే, అంతకుముందు దర్శి పవన్ కుమార్ మా బావ, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అందరూ చేశారు డిమాండ్, చేశారు రద్దు చేయమని చెప్పి. ఎప్పుడు అది బాగా నాటకాల టైంలో సార్ అందరు, ఇప్పుడు ఇప్పుడు నానున్నాను గన్మేల్ లేమని అందరు అడుగుతారు, అంత మట్టుకే అది అయ్యేదా సత్యేదా, అలానే ఇది కూడా రద్దు చేయమని అడిగారు, ఇప్పుడో జరిగిందాన్ని వంగోలు దానికి పుచ్చుకోవడానికి చేశారని అందరు అనుకుంటున్నారు, 100% నిజం అది. అదే అంటున్నా, నాటకాల టైంలో అడుగుంటారు అవి, ఇప్పుడు ఆ నాటకాలు లేవు కదా. పుష్ప, ఇప్పుడు పుష్ప అఖండాలు వచ్చారు, సుబ్బయ్యని ఎవరు చూస్తున్నారు, సుబ్బిశెట్టి ఎవరు తెలుసు, అసలు చింతామణి నువ్వు చూసావు ఎప్పుడన్నా? చూశాడని చెప్పమన్న 150 మంది ఉంటారు మీ దగ్గర పనిచేసే వాళ్ళు, ఒక్కరి చేత చెప్పి ఆ స్టోరీ ఏందో, ఎవరికి తెలియదాన్ని ఎందుకండి బయటికి తేవడము? ఇప్పుడు 16 నెలల క్రితం ఏ జరుగుతాయి, మా మినిస్టర్ గారు ఉన్నారు 1999లో సీట్ తెచ్చుకునేటప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు బయటికి చెప్పి ఎట్టుంటది, చండాలంగా ఉంటది, అవి జరిగిపోయి జరిగిపోయి వదిలేయాలి. న్యాయం చేయాలను మా జాతికి, మా జాతికి ఒక పార్టీకి సీట్లు ఇవ్వు, ప్రకటించు ఇప్పుడే, ప్రకటించు మహిళా హోంమంత్రి స్థానం అని చెప్పు, దాడులు అరికట్టడానికి సూపర్, ఏ పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీకే అందరం మద్దతు పలుకుతాము, అదేముంది అంతే అంతే అంతే. జీతాల సంగతి చూడలే, అన్ని నేను మాట్లాడను జగన్ అన్న, నేను ఒక మాట, ఎందుకంటే ఆయన పరిపాలన నచ్చింది, ఆయనకి కొన్ని విషయాలు తెలియదు, నా దాడి కూడా అతనికి సారికి మా బాస్ కి పక్కదోవబడి చెప్పించారు. కాదండి, కాదు, మీరు మీరు తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావట్లా, జగనన్న పాలన నాకు నచ్చింది అంటారు, ఆయనకి ఏం తెలియదు అంటారు, తెలియని వాడు ముఖ్యమంత్రికి ఏం తెలియకపోతే ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు సార్? జగనన్న ముద్దు, లోకల్ నాయకత్వం వద్దు, సామంతుల రాజ్యం వద్దు, మేము వేసింది జగనన్నకు ఓటు, మీకు కాదు, లోకల్ వాళ్ళకి కాదు, వాళ్ళ అరాచకాలు చూస్తూ చేస్తూ ఉంటే నేను ఊరుకోను, నేను వైసీపీ, నిన్న పోయి పాలాభిషేకం కూడా చేశా జగన్ చేశాడు, నేను అంతమటికే అందరు చేస్తాడు చేశాను. బాబురెడ్డి గారికి చేయలేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన ఎవరు? దేవుడు ఆయన సామంతరాజు, అన్న సామంతరాజే, నాలుగు శాఖలు ఆయన, నా పేరు మర్చిపోయాను చెప్పు, నాలుగు శాఖలు ఉంది ఆయనకే కదా, ఎవరికి లేవు. రైట్, సుబ్బయ్య శెట్టి గారు, రైట్, థ్యాంక్ యూ. పుష్ప, పుష్పరాజ్ అని పెట్టు, పుష్పరాజ్ ఎందుకు నన్ను పుష్ప, పుష్పరాజ్, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైరా? ఫైర్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అదే, కొంతమంది ఫ్లవర్ అనుకుంటారు ఫైర్, నువ్వు ఫ్లైర్ కాదు, నువ్వు ఫ్లవర్ కాదు, నువ్వు ఫైరే, తెలుసు లైఫ్ లాంగ్ చచ్చిపోయేదాకా. సుబ్బారావు గుప్తా తగ్గేదేలే.
పుష్ప పుష్పరాజు చాలా మంది 15 మంది పుష్పరాజులు తయారవుతున్నారు రంగంలో. రైట్ గుప్తా గారు, థాంక్యూ వెరీ మచ్ గుప్తా గారు.